ఆక్యుపెంట్ ఆఫ్ ఇండియా అరాచకాలని నిగ్గు తేల్చే పనిలో ఎన్ఐఏ ఇప్పటికే కర్ణాటకకు సంబంధించిన మర్డర్ వెనకాల ఉన్నటువంటిది. అట్లాగే వీళ్ళు ప్రత్యేక కోర్టులే నడుపుతా ప్రాణాలు తీయడానికి శిక్షలు కూడా వేసేస్తూ తీస్తున్నారన్నటువంటి విషయం బయటపడినటువంటి నేపథ్యంలో ఎన్ఐఏ దీని మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసింది. ఎన్ఐఏ రైడ్స్ మల్టిపుల్ లొకేషన్స్ ఇంక్లూడింగ్ తల్హా ఖాన్ ఎట్ పూణే, అక్రామ్ ఖాన్ ఇన్ సియోని మధ్యప్రదేశ్, జామా మస్జిద్ క్లరిక్ అబ్దుల్ అజీజ్ సలాఫీ అండ్ షోయబ్ ఖాన్ ఇన్ ఏ ప్రోబ్ ఇన్ టు ద ఐఎస్ఐఎస్ మాడ్యూల్ ఇన్ కర్ణాటక శివమొగ్గ కేస్. ద ఎన్ఐఏ ప్రోబ్ ఫౌండ్ దట్ మొహమ్మద్ షరీక్, మాజ్ మునీర్ ఖాన్, యాసిన్ అండ్ అదర్స్ టార్గెటింగ్ ఏ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ వేర్ హౌసెస్, హార్డ్వేర్ షాప్స్, వెహికల్స్, లిక్కర్ షాప్స్ అండ్ అదర్ ప్రాపర్టీస్ బిలాంగింగ్ టు ఏ పర్టిక్యులర్ కమ్యూనిటీ హిందూస్, హ్యావింగ్ కమిటెడ్ ఓవర్ 25 ఇన్సిడెంట్స్ ఆఫ్ ఆర్సన్ అండ్ శాబటేజ్. వన్ షరీఫ్ ఈవెన్ ట్రైడ్ టు క్యారీ అవుట్ ఎన్ ఐఈడి బ్లాస్ట్ ఎట్ మ్యాంగళూరు కద్రి టెంపుల్ ఆన్ నవంబర్ 19 లాస్ట్ ఇయర్, బట్ ద ఐఈడి ప్రిమెచ్యూర్లీ ఎక్స్ప్లోడెడ్. ఇది వీళ్ళు ఎలాంటిదంటే పర్టికులర్గా హిందువుల షాపులు, హిందువులకు సంబంధించినటువంటి వ్యాపారాలని ధ్వంసం చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు, వాళ్ళని మర్డర్లు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని పసిగట్టింది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేసింది.